యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినదురు. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయనను పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామములో ఈ సాయంకాలపు ఆరాధన, మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఆరాధనకు మరి సిద్ధపాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఇటు ఆరాధన కొరకు ప్రేమతోనూ అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రియమైన దేవుళ్ళారా, ఇటు ఒక ఆరాధన ప్రార్థనతోనూ ప్రారంభించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలు ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు ప్రభు, గొప్ప దేవ, అన్ని నామములు కన్నా ఘనమైన నామము నీ నామము తండ్రి. నీ నామమును స్తుతించుటకు గాను, నీ నామమును కీర్తించుటకు గాను, నీ నామమును ఆరాధించుటకు గాను నీవిచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఇటు ఆరాధనంతటిలో నీ పరిశుద్ధమైన సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నూతన సృష్టిగా దేవా నీ యొక్క వాక్యము ద్వారా మార్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన కీర్తన పుస్తకములో నుండి 425వ సంగీతం పాడుచు దేవునిని స్తుతించుదము. మన కీర్తన పుస్తకములో నుంచి 425వ సంగీతం, నాద సమయేలు రీతి.
కలింపా నన్ను సిద్ధ పర్చు పెట్టి నిత్య సేవ చేయని నాతో నీవే బాండువు నేనాలించు వాడాని. తిరిగి దేవుని స్తుతించుటకు గాను ఉజ్జీవ కీర్తన పుస్తకంలో నుంచి దేవదూతల భాషలతో నేను మాట్లాడినను. ఉజ్జీవ కీర్తన పుస్తకంలో నుంచి దేవదూత భాషలతో నేను మాట్లాడినను అనే పాట పాడుచు దేవునిని స్తుతించుదము. నేను మాట్లాడిన దేవదూతల భాషలతో నేను మాట్లాడిన ప్రవచించు వరంబు నాకుండిన ప్రవచించు వరంబు నాకుండిన ప్రేమాలేని వాడానైనా ప్రేమాలేని వాడానైనా బట్టి వాడను బట్టి వాడను. ఏ క్రీస్తు కల్వరిలో చూపించిన ఇది క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇది. బండలు బ్రతలుగా చేసినను ఆకాశముపై ఎగిరి పోయినను ఆకాశముపై ఎగిరి పోయినను ప్రేమాలేని వాడానైనా ప్రేమాలేని చూపించిన ప్రేమ ఇది క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది. లోకమంతయు నాకుండిన నాకు లేకుండిన లోకమంతయు నాకుండిన పొదువాలేమీయు నాకు లే
కొండినా అందరిని మించు అన్నంబు నాకుండినా అందరిని మించు అన్నంబు నాకుండినా ప్రేమలేని వాడానైనా ప్రేమలేని వాడానైనా క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది ఇది క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది ఇది క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది మునకు పోయినను ఎంత విద్యను అభ్యసించి ఎంత ఔన్నత్యమునకు పోయినను గొప్ప పదవులలో నీవు తిరిగినను గొప్ప పదవులలో నీవు తిరిగినను ప్రేమలేని వాడానైనా ప్రేమలేని వాడానైనా వట్టివాడను ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది ఇదియే క్రీస్తు చూపించిన ప్రేమ ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇదియే చేరవు ఎరుషాలేము ఎరుకు మాత్రాన్ని క్రైస్తవుడా ఊరకని చేరవు ఎరుషాలేము ఓర్పు సహనాంబుక్షమాపనయు ఓర్పు సహనాంబుక్షమాపనయు ప్రేమలేని వాడానైనా ప్రేమలేని వాడానైనా వట్టివాడను ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇదియే దేవదూతల భాషలతో నేను మాట్లాడినా మాట్లాడినా దేవదూతల భాషలతో నేను మాట్లాడినా మాట్లాడినా ప్రవచించు వరంబు నాకుండినా ప్రవచించు వరంబు నాకుండినా ప్రేమలేని వాడానైనా ప్రేమ
లేని వాడానైనా ప్రతి వాడను ప్రతి వాడను ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది ఇదియే క్రీస్తు కల్వరిలో చూపించిన ప్రేమ ఇది సర్వశక్తి కలిగిన త్రియేక దేవుని నామమున సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని నామమున మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ ఆధ్యాత్మిక యాత్రలో మే నెలలో మేము ప్రారంభించిన ఈ ఆరాధనలు మీరందరూ కూడా రెగ్యులర్గా పాల్గొనొచ్చు. మీరు చూపుతూ ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి మేమింకా మీ కొరకు ఈ కార్యక్రమాలు చేయడానికి బలపడుతూ ఉన్నాము. మీ ప్రార్థనలు, మీ దీవెనలు, మీ ఉత్సాహము అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆదికాండము 35:14 నిన్నటి దినమున కూడా నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను. ఈ కర్రలను గురించినటువంటి అంశము, పక్షులను గురించినటువంటి అంశము, రాళ్లను గురించినటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇది మీ వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయి అనే ఆ అంశాన్ని మనం తీసుకొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యాకోబు ఈ యొక్క బేతేలు ప్రాంతములో ఆ రాయి మీద నూనె పోసిన సన్నివేశం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తైలము, ఆ నూనె పోసేటప్పుడు పరిశుద్ధ గ్రంథములో 4 ప్రాముఖ్యమైన ద్రవ పదార్థములు, లిక్విడ్ ఐటమ్స్ మనకు కనబడుతవి. ఆ 4 గురించి మీతో బైబుల్ స్టడీ చేస్తానని నేను ఆ రోజు జ్ఞాపకం చేస్తున్నాను. శుక్రవారము, ఈ వచ్చే శుక్రవారము సాయంకాలము మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఆరాధనను మనము జరిగించబోతు ఉండగా అట్టి పరిశుద్ధ ఆరాధనలో ఈ 4 లిక్విడ్ ఐటమ్స్ను గురించినటువంటి ప్రాధాన్యత మరి ఒక 4-5 ఒక్కొక్క అంశము తీసుకొని ఒక్కొక్క ద్రవ పదార్థమును గురించి ధ్యానించడానికి నేను సిద్ధపడుతున్నాను. నా సిద్ధపాటు కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఆ బైబుల్ స్టడీలో మనం ఎన్నో విషయాలు నేర్చుకుందాము. మీరు ఎప్పుడైతే ఈ లింక్ రిసీవ్ చేసుకుంటారో మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ సంఘస్థులకు, మీ పరిచయస్తులకు ఈ లింక్ ఒకవేళ మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ ఆ వాక్య ధ్యానంలో పాల్గొని ఆధ్యాత్మికముగా బలపడడానికి దోహదపడుతూ ఉందని మీకు ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఆరాధనలో ఈ సాయంకాలము మన మధ్యలోనికి ఈ మధ్యలోనే మరి ట్రాన్స్ఫర్ చేయబడి పరిశుద్ధమైనటువంటి నిజామాబాద్ సంఘములో పాస్టరేట్లో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి రెవరెండియన్ శామ్యుయెల్ జాన్ రత్నాకర్ అయ్యగారు ఈరోజు మనల్ని వాక్య ధ్యానంలో వారు నడిపిస్తారు. మీ అందరి పక్షమున, పరిశుద్ధ సంఘము నిజామాబాద్ పాస్టర్ పక్షమున వారికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను.
గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థనతోను ప్రారంభించుకుందాం. ప్రారంభించడం అత్యంత కృపా కనికరము కలిగి ఉన్నతమైన స్థలములలో ఆశీనుడమైన మా గొప్ప దేవ, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ దివ్యమైన మాటలను మేము ధ్యానిస్తుండగా నీ కృపా విస్తారముగా మాకు దయచేస్తూ నీ జ్ఞానముతో నీ లోతైన విషయములను మర్మమైన జ్ఞానములను వెల్లడిపరచమని నిన్ను ప్రార్థిస్తున్నాం. నీవే నీ పరిశుద్ధాత్మతో సత్యములోనికి నడిపించి ఇదిగో ప్రభువా నీ యొక్క సంపూర్ణమైన స్థితిలోనికి మమ్మల్ని దీవింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనముల మట్టుకు. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనము వరకు. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమియందున్న నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేయక దుష్టుల నుండి మమ్మను తప్పించుము, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును, మీ మనుష్యులు అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చదువబడిన వాక్యము దేవుడు మన వెనుకని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక, ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ యొక్క సాయంకాలపు ఆరాధనకి మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ, అదేవిధంగా ఇటు అవకాశము నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం. అదే కాకుండా మరి ఇటు అవకాశమును నాకు మరి దీవించిన మన బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి, రైట్ రివర్ డాక్టర్ ఏసి సోలమన్ రాజు తండ్రి గారికి, తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి నిజామాబాద్ పాస్టరేట్ ఇన్ఛార్జ్ గురువులు మరియు గోదావరి డిసిసి చైర్మన్ గురువులైన రెవరెన్ జి నిరంజన్ నిశ్చల్ అయ్య గారికి మరి వారందరికీ కూడా నా ఒక ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి నిజామాబాద్ పాస్టరేట్ కమిటీ మెంబర్స్కి, పాస్టరేట్ లీడర్స్కి, టెక్నికల్ స్టాఫ్కి, అదేవిధంగా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థనకున్న ప్రాముఖ్యత అది ఎంతో అని మనము తెలుసుకుంటున్నాం. ఎందుకు అంటే ప్రార్థించని క్రైస్తవుడు అనేటోడే లేనివాడిగా ఉంటాడు. క్రైస్తవుడుగా అన్నాడు కాకుండా ప్రతి ఒక్క విశ్వాసి మొట్టమొదటిగా ప్రార్థనతోనే తన జీవితాన్ని ప్రారంభము చేసేవారిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ యొక్క ప్రభువు నేర్పించిన ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను మనము గమనించాల్సింది మనవి చేస్తూ. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రార్థనా జీవితంలో ఒక భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ద ప్రేయర్ రిలేషన్షిప్ ఇన్సైడ్ ద రూమ్, ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ద ప్రేయర్ రిలేషన్షిప్ ఇన్సైడ్ అవర్ రూమ్, వీ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్ అవుట్సైడ్ ద రూమ్.
మన ప్రార్థన జీవితంలో మనం ఎప్పుడైతే మనము నిష్ఠతో ప్రార్థన చేసేవారిగా ఉంటామో, మన లోగదిలో ఉండి మనము ప్రార్థన చేసేవారిగా ఉంటామో, ఈ ప్రపంచంలో ఎక్కడైనా నిలబడే శక్తిని దేవుడు అనుగ్రహించేవారిగా ఉంటారు. అందుకోసమే ప్రియమైన వారలారా, అ సీక్రెట్ కమ్యూనికేషన్ విత్ గాడ్ రివీల్స్ యువర్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో ఉన్న సంబంధము, దేవునితో ఉన్న ప్రార్థన కలిగి జీవితము, దేవునితో ఉన్న సత్సంబంధకరమైన జీవితాన్ని వెల్లడి రుజువు పరిచే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన అనేది ప్రతి వారి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యముగా చూస్తూ ఉంటాం. మన కుటుంబ జీవితంలో, క్రైస్తవ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సమాజ జీవితంలో, సంఘ జీవితంలో ఈ ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యత చాలా గంభీరముగా చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఎక్కడ మనము ప్రార్థన అనే మాట వింటామో వెంటనే మనం చేసేది ఏంటంట, కళ్ళు మూసుకోవడము, తలలు వంచడము, మోకాళ్ళుండడము, చేతులు జోడించడము, చేతులు ఎత్తి మొరపెట్టడము అనేది ఎన్నో విధముగా చేసేవారిగా ఉంటున్నాం. ఎందుకు అంటే ఈ ప్రార్థన మనం ఎందుకు చేయాలి అంటే దేవునితో కమ్యూనికేట్ చేయాలి. దేవునితో ఆ రిలేషన్ కమ్యూనికేషన్ అనేది కంటిన్యూషన్ చేయాలి కాబట్టి మనము ప్రార్థించే వారిగా ఉంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ టు బిల్డ్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉన్న వ్యక్తిగతమైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి ఈ ప్రార్థన అనేది మనం చేసేవారిగా ఉంటున్నాం. ఇది కూడా ఎందుకు మనము ఎక్కువగా చూస్తాము అంటే, యేసు క్రీస్తు కూడా తన యొక్క పరిచర్య జీవితంలో ప్రార్థనకు అతి ప్రాముఖ్యమైన సమయము అతను దయచేసినట్లు చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 6:12 కూడా చూస్తూ ఉంటాం. తనందరి ఆ పరిచర్య చేసిన సమయం అయిన తర్వాత తను ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనలో సమయము గడిపినట్లు చూస్తూ ఉంటాం. అదేవిధంగా మార్కుసు వార్త 6:46 కూడా అతను ప్రార్థన చేసి కొండల దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఉంటూ ప్రార్థన చేసినట్లు చూస్తూ ఉంటాం. మార్కుసు వార్త 1:35 కూడా పెందల కండన లేచి అతను ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, ద సీక్రెట్ బిహైండ్ దిస్ ప్రేయర్, ద సీక్రెట్ బిహైండ్ దిస్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ఈస్ టు బ్రింగ్ హెవెన్ డౌన్ టు ది ఎర్త్. ఈ యొక్క ప్రార్థన యొక్క విశిష్టత, ప్రార్థన యొక్క మూల అర్థము దేని కొరకు అంటే, దేని భావము, దేనిని సూచించేది అంటే, పరలోకాన్ని భూమి మీదకి తీసుకురావడాన్ని ఉద్దేశించడమే ఒక ప్రార్థన ప్రాముఖ్యం. అందుకోసం యేసుక్రీస్తు కూడా తన సిల్వ మరణము పొందక మునుపు మొట్టమొదటిగా తన ప్రార్థన చేస్తూ తన జీవితము దేవునికి అర్పించినట్లు చూస్తూ ఉంటాం. అదేవిధంగా మత్తయి సువార్త 5:00 దేవుడు ఎన్నో కార్యములు, ఎన్నో బోధలు, ఎన్నో మాటలు, ఎన్నో క్రియలు చేస్తూ అక్కడ శిష్యులతో కలిసి అక్కడ ఎన్నో కార్యములు చేసినట్లు చూస్తూ ఉంటాం. కానీ ప్రియమైన వారు, ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే, వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నాకు 9 వరములను మాకు దయచేయమి, నాకు 9 వరములు నాకు అనుగ్రహించు, స్వస్థత వరమును నాకు దయచేయు, భాషలు మాట్లాడే వరమును నాకు దయచేయి, నాకు ఉజ్జీవమును దయచేయి, నీ శక్తిని దయచేయి అని వారు శిష్యులు అడగలేదు. కానీ వారు కేవలం ఏమడిగారంట, ప్రార్థించడము నేర్పించు, ఏ విధంగా మేము ప్రార్థించాలి అనేది నేర్పించు అని అను. ప్రియమైన వారలారా, అక్కడ శిష్యుల యొక్క శిష్యత్వమును పెంపొందించుకోవడానికి, వారి యొక్క పరిచర్య జీవితాను ఆశీర్వాదంగా మార్చడానికి గొప్పగా ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, మూల కారణం ఏంది అంటే, వారు ప్రభువు దగ్గర నేర్చుకున్న గొప్ప ప్రార్థన. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు పౌలు భక్తుడు ఒక మాట అని సెలవిస్తాడు, ఎడతెగక ప్రార్థన చేయడి. ప్రార్థనకున్న ప్రాముఖ్యం, మనం అన్నీ అడుగుతూ ఉంటాం కదా ప్రార్థనలో, ప్రార్థన ప్రతి విషయమును అడుగుతూ ఉంటాం, ప్రతి గొప్ప కార్యం, అయ్యా నాకు అది దయచేయి, ఇది దయచేయి, ఇవి దయచేయి, అవి దయచేయి అని ప్రతిదీ కూడా మనము అడుగువారిగా ఉంటాము. కానీ ప్రభువా, నాకు ప్రార్థించడము నేర్పించు, ఏ విధంగా నేను ప్రార్థించాలి అనేది మనము ప్రభువు దగ్గర నేర్చుకునే వారిగా ఎప్పుడు ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథము మనకి సూచిస్తుంది.
మరి డిసైపుల్స్ కూడా శిష్యులు కూడా ప్రార్థించడము నేర్చుకున్నారు. అందుకోసం ఇక్కడ మా 9వ వచనంలో ఉంటుంది కదా, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడు. ప్రార్థన అనగానే ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్ని దేవుడికి అనుగ్రహించాలి, దేవుడికి నేను చెప్పాలి, దేవునికే మొత్తము నేను సమర్పించుకొని నా హృదయంలో ఉన్న అన్నిటి కూడా దేవుని ముందట ఉంచాలి అనుకుంటా ఉంటాం. ప్రేయర్ ఈజ్ నాట్ అ లిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ గాడ్ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ దాట్ వన్. దేవునికి ఏదో ఏది కూడా తెలియదు, ఏ విషయం కూడా ఆయనకు ఎరగడు. కాబట్టి నేను చెప్తేనే ఆయనను తెలుసుకుంటాడు, నేను ప్రార్థిస్తేనే ఆయన తెలుసుకుంటాడు అనేది మనం చాలా మటుకు మరి ఊహించే ఆలోచించే వారిగా ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, వెన్ యూ ఇన్ఫార్మ్ గాడ్ ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ వుడ్ యాక్ట్ ఆన్ ఇట్. దేవుడు మనం చేసే కార్యములలో మనం ఏదో చెప్పినప్పుడు, ఏదో దేవునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, ఏదో దేవా నాకు అది అనుగ్రహించు, ఇది దయచేయు, ఇది ఈ విధంగా చెయ్యు అని ఎప్పుడైతే చెప్తామో అది దేవుడు ఏదో యాక్ట్ మన ప్రార్థనకు జవాబు ఇయ్యాలని ఏది కూడా మరి సూచించనట్లేదు. ఎందుకు అంటే బికాజ్ గాడ్ హ్యాస్ అ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు సంపూర్ణమైన జ్ఞానవంతుడు కాబట్టి మనకు ప్రతిదీ విషయము, రేపు జరగబోయే విషయము, రేపు నీవు ఆలోచించే విషయము ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవునికి ఇదేదో కొత్త విషయము కాదు. మనం ఏదో చెబుతున్నామంటే దేవునికి అయ్యో వీడు కొత్తగా నాకు చెప్తున్నారు అని ఎప్పుడు కూడా అనుకోడు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ప్రార్థన ఏ విధంగా చేయాలి అంటే ఓన్లీ అది ఎప్పుడు దేవుడు యొక్క రియాక్ట్ ఎప్పుడైతాడు అంటే వెన్ ఇట్ కమ్స్ టు అవర్ పర్సనల్ రిలేషన్షిప్ కమ్యూనికేషన్ విత్ గాడ్. మనం ఆధ్యాత్మికత దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని పెంపొందించుకోవడంలోనే దేవుడు దానిని మరి ఆశీర్వదించడానికి సూచించే వారిగా ఉంటుంది. అందుకోసం ఈ పరలోకమందున మాట్లాడి ప్రభువు నేర్పించిన ప్రార్థన ఇట్స్ ఎ గైడింగ్ ప్రేయర్ అంటాడు. ఇట్స్ ఎ గైడింగ్ ప్రేయర్, ఇట్స్ ఎ ఫ్రేమ్ వర్క్ అని చెప్తా ఉంటాడు. ఒక భక్తుడు ఏమంటాడు అంటే ఇట్ హ్యాస్ టూ పార్ట్స్, ఇది రెండు భాగాలుగా విభజించబడుతుంది. మొట్టమొదటి భాగంలో చూస్తే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఘనతను, దేవుని మహిమను, దేవుని జ్ఞానమును, దేవుని విశ్వాసమును, దేవుని ఉన్నతమైన తత్వమును వెల్లడిపరిచే విధంగాను సూచించే విధంగా ఉన్నట్లు చూస్తూ ఉంటాం. రెండవ భాగంలో మనం చూస్తే మన యొక్క ఆకలి తత్వమును, మన యొక్క ఆశను, మన యొక్క క్షమాపణ కలిగిన అవసరతను మన కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లు
నిబ్బరము కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి అట్టి ఆత్మలో మనము క్రీస్తు పరిపూర్ణతలోనికి మార్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మా మంచి కాపరి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆనాడు శిష్యులు నీ దగ్గరకు వచ్చి, దేవా నాకు ఆ స్వస్థపరిచే వరమును దయచేయి, ఈ వరమును దయచేయి, ఆ శక్తిని దయచేయి, ఈ విధంగా నాకు అనుగ్రహించు అని వారు అడగలేదు. నీదే ప్రభువా, మేము మాకు ప్రార్థన ఏ విధంగా చెయ్యాలో మాకు నేర్పించు అని మీ దగ్గర వినయముతో విధేయతో కలిగిన జీవితంతో నీ సన్నిధానానికి వచ్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా నీవు వారికి నేర్పించిన ప్రార్థన ప్రభువా అది కేవలము మా నోటిలో పెదాలలో మాటలుగాను స్వరముగానే ఉన్నది, కానీ హృదయ లోతుల నుండి వచ్చే ఆ అనుభూతిని మాకు ఈరోజు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుడి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి అని సెలవిచ్చినావు. ఈ రెండు ఆజ్ఞ అన్నిటికీ మూల కారణమైనది అని సెలవిచ్చినావు ప్రభువా. ఈ యొక్క ధర్మమును మేము నెరవేర్చేవారిగా నిన్ను ప్రేమించు మా ఒక ఇరుగు పొరుగు వారిని ప్రేమించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కానే కాదు అని సెలవిచ్చినావు ప్రభువా. అవును తండ్రి, నీ ప్రేమలో మేము పరిపూర్ణతను పొందుకొని, నీ ప్రేమలో మేము అవును గొప్ప దేవా నూతనత్వమును పొందుకొని, ఇదిగో తండ్రి విరిగి నలిగిన హృదయమే ఆశించిన దేవుడు. ఈరోజు మా పట్ల మేము ఎవరికైతే ఆయాసపరిచినమో దుఃఖపరిచినమో నానా స్థితులలో వారిని దేవా మరి కఠినమైన స్థితిని చూపించినమో ప్రవర్తించినమో దేవా మమ్మల్ని క్షమించమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రవర్తన ద్వారా ఇతరులకు ఆయాసపరిస్తే వారిని కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే దేవా మా పట్ల ఆయాసకరమైన ప్రవర్తన కలిగి ఉన్నారో వారిని అందరినీ నీవు క్షమించు. వారు ఏం చేస్తారో వారు ఎరుగరు గనక వారిని క్షమించు ప్రభువా. ఇదిగో ప్రభువా మేమందరము ఏకా శరీరములో మేము పాలి భాగస్థులుగా ఉంటున్నాం కాబట్టి పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు మేమందరము కలిసి ఒకే మాటగా ఒకే స్వరముగా ఏక మనసుతో ప్రార్థన చేయు వారిగా మేముండు కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయిన దేవా. అదేవిధంగా ప్రభువా మరి ఈ యొక్క క్రైస్తవ సంఘములో ప్రతి ఒక్క మరి విశ్వాసులు ఉంటున్నారు ప్రభువా. అనేకమైన దేవా వారికి ఉన్న ప్రిన్సిపుల్స్ అయినా ఫండమెంటల్స్ అయినా థాట్స్ అయినా రెవల్యూషన్స్ అయినా ఐడియాస్ అయినా డిఫరెంట్, ఎవ్రీ వన్ ఇస్ డైవర్స్ in their own thoughts, but Lord, you have united us in Christ, oh Lord. Avun tanri Yesu Christulo mamalni ekamuga chesi unnavu tanri. Savatrika sanghamuga togetherness anedi maku anugrahinchi unnavu tanri. Deva niku stotramu nayana. Ade kaakunda prabhuva mari maa bishop tanri garaina right reverend Dr. AC Solomon Raj tanri gariki vaaru chese parcharya jeevitamu seva jeevitam anukunna ataniki deva mari deeni oka mahimato abidanu alankarinchi aashirvadinchi నీ జ్ఞాన వివేచ్యంలో దయచేయండి దేవా. మరి నీ యొక్క గొప్ప మహిమతో అప్పటిని దీవించండి ప్రత్యేకంగా ప్రభువా. దేవా మరి తనకున్న విజన్ని ప్రతిదీ దేవా నీ యొక్క దేవా చిత్తములో అప్పటిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము దేవా మరి మెదక అధ్యక్ష మండలంలోనే ప్రభువా అనేక మంది సేవకులు సేవకురాలు ఉంటున్నారు ప్రభువా. వారు ఎంతో నిష్ఠతో వారి విశ్వాసంతో పరిచర్య జీవితం పరిచర్య సేవను చేస్తున్న వారందరినీ నువ్వు జ్ఞాపకము చేసుకొని వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కావలసిన నీ జ్ఞాన వివేచనలు దయచేయండి. మేమందరము కూడా ప్రభువా మేము ఇగో సంఘమును ఐక్యపరచువారిగాను సమాధానపరచువారిగాను ఇదిగో నీ యొద్దకు నడిపించువారిగాను దేవ ఉండులాగున నీ కృపా భాగ్యమును మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు శిష్యులకు ఏ రీతిగా అయితే నీవు నేర్పించి బోధించినావో తండ్రి మాకు కూడా నేర్పించి బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి నిజామాబాద్ పాస్టర్ ఇన్ఛార్జ్ గురువులు మరియు గోదావరి డిసిసి చైర్మన్ గురువులైన నిరంజన్ నిస్సరాయ్ గారికి దేవా తన పరిచర్య జీవితంతటికి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో దేవా తన బాధ్యతను అంతటి దేవా నిష్ఠతోనూ విశ్వాసముతోనూ నీ నుండి పొందుకున్న జ్ఞానముతోనూ దేవా తను సంపూర్ణతను పరిపూర్ణతను మార్చే కృపను అప్పటికి దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి ఒక పాస్టర్ కమిటీ మెంబర్లు లీడర్
బ్రదర్స్ ఇక్కడ ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి వారు ఒకరిని ఒకరికి అంట కట్టబడి ఉంటున్నాము తండ్రి. నీలో మేము ఒక దేవా, మేము క్రీస్తులో అంట కట్టబడి ఉన్న వారి వలె ఉంటున్నాం తండ్రి. ఒకవేళ తప్పిపోయిన కుమారులు వారి తప్పిపోయిన గొర్రె వలె మేము మీకు దూరంగా ఉన్నట్లయితే, మేము మీకు దూరంగా వెళ్ళిపోయినట్లయితే, మీ సంఘానికి మీ సహవాసానికి మేము దూరంగా ఉన్నట్లయితే, ఇదిగో ప్రభువా వెతికి రక్షించిన దేవుడవు ప్రభువా నీవు. దేవా మమ్మల్ని రక్షించి దేవా తిరిగి ఆ ఐక్యతలోనికి, ఆ 99 గొర్రె పిల్లల మందలోనికి, ఐక్యతలోనికి, సహవాసంలోనికి తిరిగి మమ్మల్ని చేర్చమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రము నాయనా. అవును తండ్రి, నీవు అనుగ్రహించిన గొప్ప ప్రార్థనలను మేము మనసారా ప్రార్థన చేసేవారిగాను, మనసారా నిన్ను స్తుతించు వారిగాను, మనసారా ఇదిగో ప్రభువా మేము పరిపూర్ణతలోనికి నడిపించే విధమైన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క వాక్యం వీక్షిస్తున్న, వింటున్న ప్రతి ఒక్క వినికిడిని ఆశీర్వదించండి. వినుట వలన విశ్వాసం పెరుగుతున్నదని వాక్యం సెలవిచ్చింది. ఈ వాక్యము ద్వారా వారి విశ్వాసమును ఇదిగో తండ్రి అధికముగా మార్చి ఇంకను నీ పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి వారిని మార్చమని నేను ప్రార్థిస్తున్నాం. వారినందరూ కూడా నీవు ఏ రీతిగా అయితే నీ ప్రేమను ప్రకటన చేస్తున్నావో, ఏ రీతినైతే అందరినీ క్షమించి ఉన్నావో తండ్రి, ఆ క్రీస్తు ఆ సిలువలో చూపించిన ప్రేమను, క్షమాపణను ఈరోజు మేము పొందుకొని మా సహోదరి సహోదరులందరినీ ఈరోజే నీ నామమున మేము క్షమించి సమాధానమైన స్థితిలోనికి మేము నడవాలని ఆశిస్తున్నాం. ఆశించే వారందరి హృదయాన్ని నువ్వే తృప్తిపరిచి సమాధానపరిచి వారికి ఉన్న ఆటంక ఇబ్బందులు ఇక్కట్లన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఆశీర్వాదం అయితే ఆగిపోయి ఉన్నదో, ఏ స్వస్థత కార్యమైతే అడ్డుగా ఉన్నదో, ఏదైతే ఆగిపోయి ఉన్నదో అన్నిటినీ దేవా ఈరోజు నీవు విడుదల చేసి వారికి దేవా నీ యొక్క దేవా ఆ యొక్క ఆశీర్వాదం యొక్క రుచిని ఆ బిడ్డలకు దాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటూ ఇదే విధంగా ప్రభువా మరి దేవా మరి రానున్న కాలంలో అంతటిలో నీ పరిపూర్ణమైన విశ్వాసమును, కృపను, దయను, సమాధానము మాకు మెండుగా దయచేసి నీ ఆశీర్వాదపు దీవెనలో మాకు మెండుగా అనుగ్రహించి ఇక్కడ దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, పిల్లలకును, పెద్దలకు, వృద్ధులకును, స్త్రీలకు, పురుషులకును, ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసులకును నీ సమాధానకరమైన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా మరి రానున్న కాలం అంతటిలో ఇదిగో నీ వాక్య సారాంశంలోనికి మమ్మల్ని పరిపూర్ణలుగా మార్చమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధుల నుండి ఎక్కితే కాదుష్టుల నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన నడిపింపును, కాపుదల, సంరక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును, మన కుటుంబాలకును తోడు నీడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్.